రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నటుడు అభినవ్ గోమాటం అన్నారు. నటుడు విశ్వక్సేన్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లోని పార్క్ లో నటుడు అభినవ్ గోమాటం మొక్కలు నాటారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అందరం స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తెలుపుతూ తను మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. యాక్టర్స్ సుశాంత్ అనుములు, సాయి సుశాంత్ రెడ్డి, నటి సిమ్రాన్ చౌదరిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేచురల్గా నాటారంటే ఒకే నట్టు, దీనిలో అన్ని ఎక్సైజులు అవుతున్నాయి కదా. డన్. హాయ్ గైస్, సో దిస్ ఇస్ అభినవ్ గోమటం. నేను ఇప్పుడే గ్రీన్ ఇండియా ఛాలెంజ్, యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, నేను రెండు మొక్కలు నాటిన. నన్ను యాక్చువల్లీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇట్స్ అన్ ఎన్జిఓ స్టార్టెడ్ బై రాఘవ్ గారు అండ్ ఇనాగ్రేటెడ్ బై ఎంపీ సంతోష్ గారు ఇన్ తెలంగాణ. ఇప్పటికి ఒక 6 కోట్ల మొక్కలు నాటినరంట. నేను ఇవాళ ఇంకో 2 యాడ్ చేసిన దానికి. నన్ను విశ్వక్సేన్ నామినేట్ చేశాడు. సో టుడే ఐ హ్యావ్ టు నామినేట్ 3 మోర్ పీపుల్. సో ఐ నామినేట్ సుశాంత్ అనుమోలు గారు, సాయి సుశాంత్ రెడ్డి అండ్ సిమ్రన్ చౌదరి. ఓవర్ టు దీస్ 3 గైస్ అండ్ హ్యాపీ ప్లాంటింగ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.